ఇంకొక 2 నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఆ సందర్భంగా పార్టీకి చెందిన ముఖ్యమైనటువంటి నాయకులతో, కేడర్తో, కార్యకర్తలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి గారు కోరితే ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ తెల్లవారి ఒక న్యూస్ ఛానల్లో చూ ఇది బహిరంగ సభ కాదు, ముఖ్యమైన నాయకులతో మాట్లాడడానికి పిలిచినటువంటి సభ. ఈవేళ మీకు నేను మనవి చేస్తాను, గ్రామాల్లో ఎవరైనా మనల్ని కానీ ఎవరిని కానీ ప్రశ్నించడానికి వ్యతిరేకంగా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఈనాడు లేరు. మీ రాజకీయ పార్టీ కోటేశాము, మమ్మల్ని అందరినీ మీరు ముంచేశారు, మీ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ ధనాన్ని మింగేశారు, మాకు అందకుండా చేశారు, అందినటువంటి కార్యక్రమాలు వివక్షతో ఇచ్చారు, రాజకీయ పార్టీ చూశారు, వర్గాల్ని చూశారు, కులాల్ని చూశారు, కండబలాన్ని చూశారు, ధనబలాన్ని చూశారని ఎవరూ మనల్ని విమర్శించడం లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నిజాయితీగా మనందరం ఈ 5 సంవత్సరాలు పని చేయడం వలన ఈ గౌరవం ప్రతి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తకు గ్రామంలో దక్కిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గడిచిన 75 సంవత్సరాల కాలంలో ఎవరినడు కూడా రాజకీయ పార్టీ కార్యకర్త అంటే ఆ గ్రామానికి ద్రోహం చేసేవాడిగా చూశారు. కానీ 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే ద్రోహం చేసేవాడిగా ఈనాటికి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని చెయ్యెత్తి ప్రశ్నించలేదని మీకు సందర్భంగా మనవి చేస్తున్నా. అది తేడా అని మీకు మనవి చేస్తున్నా. నాకు ఒక ఆమె అడిగింది, అయ్యా నేను సంతలకు వెళ్తాను, బంధువుల ఇళ్ళకు వెళ్తాను, వేరే వేరే గ్రామాలు తిరుగుతాను, అందరూ అడుగుతున్నారు నన్ను, జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు, పేదలకు ఇచ్చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడే అంటారు, కానీ తినేస్తాడని ఒక్కడు కూడా నాకు అనలేదయ్యా అని మాట చెప్పారు. అవి సాధారణ మహిళ చెప్పినటువంటి మాట ఎంత బలమైందో మీరు చూసారా? 5 సంవత్సరాలు అధికారం నడిపినటువంటి ఒక నాయకుడిని సూక్ష్మంగా అర్థం చేసుకున్నటువంటి సాధారణ మహిళ సమాజం నుంచి ఏమిన్నది? పనిచేస్తున్నాడు 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 అంటున్నారు, కానీ తినేస్తున్నాడని ఏ ఒక్కడూ అనలేదు అని అన్నారు. ఇది మన రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి అంటున్నారు, కానీ తినేస్తున్నాడని ఏ ఒక్కడూ అనలేదు అని అన్నారు. ఇది మన రాజకీయ పార్టీ నాయకుడికి ఉన్నటువంటి గుడ్ విల్ అని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీ అందరికీ ఎన్నికలంటే ప్రజాస్వామ్యంలో యుద్ధం, యుద్ధాన్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు వీరులు, వైఎస్ఆర్పీకి చెందినటువంటి వీరులు కొన్ని ఆయుధాలు కలిగి ఉండాలి. నిన్న 3-4 రోజుల క్రితం మన ప్రతిపక్షానికి చెందినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఊరూరా ప్రచారం చేయిస్తున్నాడు, విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు, ఈ పార్టీ కోటేయకండి అని చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలు. నిజమే, విద్యుత్ ధరలు పెరిగాయి. విద్యుత్ ధరలు పెరగడానికి కారణం ప్రజల అవసరాలు తీర్చడానికి, వినియోగదారుల అవసరాలు తీర్చడానికి దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి కొన్నటువంటి విద్యుత్తుని మనం సరఫరా చేస్తున్నాం. కొన్నటువంటి విద్యుత్ ధరని యథాతథంగా ప్రజల నుంచి మనం వసూలు చేయాల్సి వస్తుంది. గ్రామ గ్రామమున ఇంటింటా వెళ్ళినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు విద్యుత్ ధరలు పెరిగినాయని చెప్తున్నారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఆయనకు ప్రజలు ఓటేస్తట, ఆయన ప్రభుత్వం మళ్ళీ వస్తట,
విద్యుత్ ధరలు పెంచడట. విద్యుత్ ధరలు పెంచకపోవడానికి ఇప్పుడు మనం చేస్తున్న దానికి తేడా ఏంటి చంద్రబాబు గారు అని అడగాలని నేను కోరుతున్నాను మిమ్మల్ని. పెంచడు అంటే ఆయన కూడా తగ్గించడు. దాని అర్థం మీకు అర్థమైందా? పెంచడన్న మాట చాలా మందికి అర్థం కాదు. పెంచడం అంటే ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ధరలు సమంజసమైనవే అని చెప్పడం కాదా అని అడుగుతున్నాను నేను. నువ్వు తగ్గిస్తావా చెప్పు. ఇందుకోసం ఈ మాటలకు విలువ లేదని మనం చేస్తున్నాం. ధరలు పెరిగినాయని ప్రచారం చేస్తున్నారు. నూనె ధర, పప్పు ధర, కిరసన్ ధర, ఆ ధర ఈ ధర పెరిగిందంటారు. మీరు అడగండి, ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో రకరకాల పార్టీలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే కందిపప్పు, నూనె ఇంకొకటో ఏ రాష్ట్రంలో చవక్కుందని వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తల్ని ప్రశ్నించమని మన అభిమానులకి, ప్రజలకి, పౌరులకి మీరు చెప్పాలని మనం చేస్తున్నాం. దేశంలో అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉండే ధరలే ఉన్నాయి, కానీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, వైఎస్ఆర్ పార్టీ రాజకీయ పరిపాలిస్తున్న రాజకీయ పార్టీ కాదు. వారికి ఈ విషయాలు తప్ప ఇతర విషయాలు ఆరోపణలు చేయడానికో, మాట్లాడడానికో, విమర్శించడానికో ఆయుధాలు లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అందుకోసం ఇట్లాంటి మాటలను చెప్పి నచ్చజెప్పాలని చూస్తున్నారు. మనం ఒక వర్గానికి ఇవ్వలేదని చెప్పడం లేదు, ఈ కార్యక్రమం మంచిది కాదని చెప్పడం లేదు. ఏది మంచిది కాదో చెప్పన్నాడు చంద్రబాబుకి. ఇందులో ఏ కార్యక్రమం మంచిది కాదో చెప్పలేదు, ఎక్కడ అన్యాయం జరిగిందో చెప్పలేరు. మనం ఏ వర్గాన్ని చూడడం లేదు. ప్రజలందరినీ మీరు కోరండి, మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల్లో మీ సహాయం కోరడానికి వచ్చినటువంటి పార్టీ ఎన్నడూ వర్గాలుగా చూడలేదు, పార్టీలను చూడలేదు, ఇంటిపైన ఏ జెండా పెట్టారో చూడలేదు, ఇంతకుముందు ఏ పార్టీకి ఓటేశారో అడగలేదు, రేపు ఏ పార్టీకి ఓటేస్తారని కూడా కండిషన్ పెట్టలేదు. ఆ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినాము, మాకు పార్టీలు లేవు. పేదవాళ్ళకు సంబంధించి వారి కన్నీరు తుడడం, ఆకలి తీర్చడమే మా పార్టీ, మీరెందుకు పార్టీల కింద ఉండాలనుకుంటున్నారు అన్నది గ్రామాల్లో మీరు ప్రశ్నించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ. ఈనాడు తెలుగుదేశం మేము, తెలుగుదేశం మేము అంటే ఎందుకు తెలుగుదేశం? అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నువ్వు తెలుగుదేశం అని ఇంకొక వర్గం అని అనుకోవడం లేదు. నీ అవసరాలు తీర్చడానికి నీ అర్హతను ప్రామాణికంగా తీసుకొని నీకు సహాయం చేస్తుంటే ఆ రాజకీయ పార్టీని నువ్వు శత్రువు కింద ఎందుకు చూడాలనే మాట అడగండి. ఈ విధంగా గడచిన కాలంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేయలే. అందుకోసం ఈ రాజకీయ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రంలో ఈ పీరియడ్ చాలా గొప్పదని మీకు మనవి చేస్తున్నాం. 75 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చింది. చాలా వర్గాలు అయ్యో మా తాత చెప్పాడు స్వాతంత్రం వచ్చేస్తే అన్ని మనకు వణగూరుతాయని చెప్పాడు. మా తాతకాలం అయిపోయింది, తండ్రి కాలం అయిపోయింది, నా కాలం అయిపోయింది, నా కొడుకు పెళ్ళిడికి వచ్చాడు, ఈ వేళ కనీసం పొద్దంతా కష్టపడి నా రక్తాన్నంతా చెమటగా చిందించి 4 ముద్దలు అందరం ఒక చోట కూర్చొని కుటుంబ సభ్యులందరం తిందామంటే ఈ 4వ జనరేషన్కి కూడా నాకు అవకాశం లేదే, ఏమి స్వాతంత్రం ఇది, ఈ స్వాతంత్రం మా కుటుంబానికి ఏమిచ్చిందని బాధపడుతున్నోడికి. ఈవేళ మన రాష్ట్రంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక ఇల్లు దొరికింది, ఒక స్థలం దొరికింది, ఒక పెన్షన్ దొరికింది, కడుపు నిండా తిండి దొరికింది, కన్నీరు తుడిచాము, సంతోషంగా ఉండేటట్టు చేశాము. ఇది గొప్ప విషయాన్ని మనం చేస్తున్నాం. మీ అందరూ మమ్మల్ని నిర్లక్ష్యం చేశారంటారు, కార్యకర్తలుగా ఈ పార్టీ నిర్లక్ష్యం చేసిందంటారు. కరెక్ట్ కాదు, అది మీరే ఈ పార్టీకి గెలిపించారు, మీ యొక్క చెమటే ఈ పార్టీ అధికారంలోకి రావడం. కానీ మనమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, మనందరమే టీడీపీ కార్యకర్తల మాదిరిగా దోచుకు తిన్నుంటే, ప్రజలకు మోసం చేస్తుంటే ఈవేళ మనందరం ఈ గ్రామాల్లో గౌరవంగా ఉండగలుగుతామా అని అడుగుతున్నాను నేను. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్త ఈనాడు మనం ఉన్నంత గౌరవంగా సమాజంలో లేడన్న విషయం నీ హృదయానికి అడుగు, నీకు తెలుస్తుందని నేను మనవి చేస్తున్నాను. ఇతరులు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు. రాజకీయాలు అనేవి
ఈ సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతలకి పరిష్కారం కావాలే తప్ప ఒక నిందించేటువంటి స్థితికి ఆ పార్టీ కానీ కార్యకర్తలు కానీ దిగజారే స్థితి ఏ రాజకీయ పార్టీ ఇవ్వకూడదు అన్నది మన సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని మనం ఈనాడు అవలంబించడం, అందుకే మనందరికీ ఈనాడు గౌరవం ఉందని మనం చేస్తున్నాం. ఇంకొక విషయం మీకు ముగించమని చెప్తాను, అందరూ ఎంతో కొంత వెల్ఫేర్ స్కీమ్స్ పంచారు, కానీ వెల్ఫేర్ స్కీమ్ అందుకున్నటువంటి అర్హులు తనకు కులబలం లేదని, మతబలం లేదని, కండబలం లేదని, డబ్బు లేదని, నా వాడు ఎన్నికైన ప్రజాప్రతినిధి లేడని, నాకు సంబంధించిన అధికారాలు లేవని బితుకు బితుకుమనే బతికారు ఇంతకాలం. ఒక్క వైఎస్ఆర్ పార్టీలోనే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నటువంటి పేదవాళ్ళు ఎవ్వరికీ తల వంచకుండా, ఎవరికీ భయపడకుండా, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేటట్టుగా ప్రభుత్వం ఇచ్చే పథకాలని దర్జాగా అందుకునేటువంటి వ్యవస్థ తెచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఇవన్నీ అనేక విజయాలు దీని వెనక ఉన్నాయి. మనం ఈనాడు స్థాపించినటువంటి, మనం ఎస్టాబ్లిష్ చేసినటువంటి అనేకమైనటువంటి పరిపాలన సంస్కరణలు ఇంకే ఒక్కరు కూడా వచ్చినా మార్చలేనటువంటి ప్రొసీజర్స్ని మనం ఎస్టాబ్లిష్ చేశాం, ఆ స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్ చేశాం. దాన్ని గర్వపడాలి తప్ప ఎవరూ నిరుత్సాహపడొద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఎదుర్కోబోతున్నటువంటి ఎన్నికలు ఒక రకమైన ఇది చెప్తుంటారు, అనేక రకాల బలాలు కలిగినటువంటి మన ప్రత్యర్థులు రోజు వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుందన్నట్టుగా టీవీల్లో మొబైల్లో రకరకాలవన్నీ పెడుతుంటారు. కానీ మీరు ఒక 100 మందిని ప్రశ్నించండి, 100 మందిని ప్రశ్నించండి, 100 మందిలో 60 మంది నేను వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తాను అంటాడు. ఆ 60 మందినే మళ్ళీ మీరు తర్వాత అడగండి, ఏమ్రా బాబు ఏ పార్టీ గెలుస్తానంటే ఏమునండి టీడీపీ గెలుస్తుంది అంటండ్రండి అని అంటాడు. అంటండ్రు కానీ ఓటేసే వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ పార్టీకే మెజారిటీ ఓటేసే పరిస్థితి ఉంది ఈనాడు, మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తుంది. ఇది కేవలం ఒక రకమైనటువంటి ఒక భావాన్ని కల్పించడానికి ఇలాంటి వార్తలన్నీ స్ప్రెడ్ చేయడం. చాలా రాష్ట్రాల్లో ఒకటనుకున్నారు ఒకటి జరిగింది, మీరు చూస్తుంటారు. మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, పక్కనే ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఏం జరిగింది, ప్రజలు ఎవరితో ఉంటాడో వాడిదే అధికారం. ఈవేళ ఏ 100 మందిని మీరు ఒక బడ్డీ కొట్టు దగ్గర కూర్చొని ఏ పార్టీకి చెందినవాడిగా నువ్వు కానివాడిగా నువ్వు అడుగు, 100 మందిని అడిగితే 55 మంది 60 మంది వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తామంటారు. వాడినే కొంత దూరం పోయిన తర్వాత పిలిచి నువ్వు ఇంకోటి చేత అడిగించు ఏ పార్టీ గెలుస్తుందని అంటే తెలుగుదేశం అని చెప్తాడు, కాకపోతే ఇంకో పార్టీ అని చెప్తాడు. ఎందుకంటే అది వాళ్ళు పుట్టిస్తున్నటువంటి గాసిప్స్. ఓటు మాత్రం వైఎస్ఆర్ పార్టీకి ఉంది. ఇది తేలాలంటే బాక్స్ ఇప్పినాడు ఇతర పార్టీలకి వైఎస్ఆర్ పార్టీ తాలు శక్తి ఏంటో, ఈ ప్రజలు చూపించినటువంటి నిజాయితీ ఏంటో, మనం చేసిన సేవ ఏంటో తెలుస్తుందని సందర్భంగా మనం చేస్తూ కొద్దిగా విజ్ఞతతో కార్యకర్తలందరూ ఆలోచించి ఈ కార్యక్రమాన్ని 2 నెలల కార్యక్రమాన్ని శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏ ఒక్కరిని కించపరిచే ఆలోచన ఉండదు. ఒక పాలకుడు కొన్ని పద్ధతుల్ని 75 సంవత్సరాలకు భిన్నంగా ఎస్టాబ్లిష్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉండి ఆ సంస్కరణలకు శ్రీకారం కుట్టడం జరిగింది. ఆ సంస్కరణల తాలు ఫలితాలు రాబో తరాల్లో మన పిల్లలు, మనం పనిచేసిన ప్రాంతాల్లో ఉండే ప్రజలు అందుకుంటారు, వారందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నటువంటి మాటని మళ్ళీ మీరు బ్రతికింతా చెప్పాలని, మనకు వారి మద్దతును కూడగట్టాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ హృదయపూర్వకంగా ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఇచ్చాపూర్ నుంచి అటు తులి నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ మినిష్ గారు. కొద్ది క్షణాల్లోనే మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభా ప్రాంగణానికి రాబోతూ ఉన్నారు. వచ్చే ముందుగా కల్చరల్ టీం ద్వారా ఒక సాంగ్ని పాడవలసిందిగా వారిని కోరుతా ఉన్నాను. హలో 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 దేవంగిత్తు.